విద్యార్థులు, ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వస్తే దానిని ద్విత్వాక్షరము అని అంటాము. యా కింద యా ఒత్తు వచ్చింది. యా కింద యా ఒత్తు అనేది కొంచెం విభిన్నంగా ఉంటుంది. గమనించండి, యా ఒత్తుతో వచ్చే ద్విత్వాక్షర పదాలను చదవడం, రాయడం ఏ విధంగానో నేర్చుకుందాం. అయ్యా, కొయ్యా, గొయ్యి, నుయ్యి, పొయ్యి, వెయ్యి, నెయ్యి, కొయ్యి, చెయ్యి, రొయ్య, గొయ్య, శయ్య, కయ్యం, బియ్యం, వియ్యం, ఉయ్యాల, కన్నయ్య, అన్నయ్య, అమ్మయ్య, అత్తయ్య, మామయ్య, చిన్నయ్య, తాతయ్య, పెద్దయ్య, దెయ్యం, పాపయ్య, సూరయ్య, వియ్యంకుడు, వియ్యపురాలు, అన్నమయ్య, అయ్యకు అయ్య, తాతయ్య, వియ్యాలవారు కయ్యానికి దిగారు, ఊడల ఉయ్యాలా.